ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఫీఫా వరల్డ్ కప్ కీలకమైన ముగింపు దశకు వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా 2-3 ఎడిషన్స్ నుంచి ఈ ఎడిషన్ వరకు వచ్చిన ఒక కీలకమైన పరిణామం ఏంటంటే ప్రపంచమంతా కూడా సత్తా కలిగిన వాడిదే రాజ్యం అన్నట్టుగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పెషల్లీ ఈసారి మిడిల్ ఈస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనే రాగా ఖతర్ వాళ్ళ దోహాలో ఈ టోర్నమెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిడిల్ ఈస్ట్ కంట్రీ అయిన ఖతార్ చాలా గొప్పగా నిర్వహించింది ఈసారి ప్రపంచకప్. ఈసారి పోటీలు కూడా గొప్ప గొప్ప పేరున్న బ్రెజిల్ లాంటి టీం క్వార్టర్ ఫైనల్లోనే వెనక్కి వెళ్ళడం, బెల్జియం, ఇంగ్లాండ్ అట్లాంటి టీములు కూడా వెళ్ళిపోయి ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ నుంచి రెండు టీంలు, అట్లాగే ఏషియా నుంచి ఒక టీము, యూరప్ నుంచి రెండు టీంలు, అట్లాగే ఆఫ్రికా నుంచి సెన్సేషన్ ఈసారి మొరాకో సెమీఫైనల్ వరకు వచ్చింది. సెమీఫైనల్లో కీలకమైన పోరులో మొరాకో ఒక దశలో ఫ్రాన్స్కి చెమటలు పట్టించింది, ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్. అట్లాగే అర్జెంటీనాని కూడా అంత పోటీ ఇవ్వలేకపోయినా క్రొయేషియా అక్కడికి దూసుకురావడమే సంచలనంగా కనిపించింది. అట్లా ఆ సెమీఫైనల్ దశలో నాలుగు ఉత్తమమైన జట్లు వచ్చి అక్కడి నుంచి పోర్చుగల్ లాంటి ఏది రొనాల్డో, క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్రతిష్టాత్మకమైన ప్లేయర్ ఆడుతున్న పోర్చుగల్ కూడా క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్కి డిపెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, అర్జెంటీనా, మెస్సీ నేతృత్వంలోనే అర్జెంటీనా వచ్చాయి. వీళ్ళ ఆట ఒక వైవిధ్యభరితమైన రెండు రకాల ఆటలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. డ్రిబ్లింగ్ తోటి చాలా చాకచక్యంగా చిన్న చిన్న పాసింగ్లతోటి ఒక అద్భుతమైన రక్తి కట్టించే ఆటకి పేరెన్నిక గన్న లాటిన్ అమెరికన్ స్టైల్ అర్జెంటీనా రిప్రజెంట్ చేస్తే, స్పీడ్ చాలా స్పీడ్ పెరిగిపోయిన తర్వాత లైటనింగ్ స్పీడ్లో వచ్చేటటువంటి దేహదారుద్యత, అథ్లెటిక్ బాడీ అండ్ చాలా సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ అప్రోచ్లో ఉండేటటువంటి యూరోపియన్ కంట్రీసు, ఆస్ట్రేలియా లాంటి దేశాల స్టైల్ కూడా లాటిన్ అమెరికన్ కంట్రీస్ కంటే భిన్నమైన ఫుట్బాల్ ఆట కనబరిచే రెండు భిన్న ధృవాలకి నేతృత్వం వహించే ఫ్రాన్స్ అర్జెంటీనా ఫైనల్ రేపు ఆదివారం నాడు చూడబోతున్నాం. ఇంకొక విచిత్రం ఏంటి అని అంటే, ఇదివరకటిలాగా కాకుండా ఈసారి ప్రత్యేకత ఏంటంటే గోల్స్ ఎక్కువ జరగట్లేదు, అగ్రిగేట్ గోల్స్ సంఖ్య కూడా చాలా తక్కువ వస్తుంది. షూటౌట్లతోటి కూడా క్వార్టర్ ఫైనల్లో డిస్క్వాలిఫై వెళ్ళిపోయి ఓడిపోయి వెనక్కి తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అట్లా చాలా సమఉజ్జీల లాంటి టీంలు ఈసారి రక్తి కట్టించాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి అనేది ఇదివరకటి కంటే కూడా ద్విగుణీకృతమైన ఆసక్తి వల్ల ఫుట్బాల్ పట్ల ప్రపంచం. ఈ మధ్య ప్రధాని మోదీ గారు ఒక క్రీడా ఉత్సవాన్ని ఢిల్లీలో ప్రారంభిస్తూ ఒక మంచి మాట చెప్పినారు. ఏమనంటే, క్రీడల్లో పరాజితులు ఉండరు, అయితే కొంతమంది గతంలో గెలిచిన క్రీడాకారులు, కొంతమంది ఇప్పుడు గెలుస్తున్న క్రీడాకారులు, ఇంకా కొంతమంది భవిష్యత్తులో గెలిచే క్రీడాకారులే తప్ప క్రీడల్లో ఓడిపోయేవారు ఉండరు అనే ఒక గొప్ప సందేశం చెప్పారు. అట్లాంటి అద్భుతమైన సందేశాన్ని ఈసారి ఫీఫా వరల్డ్ కప్లో మనం చూస్తున్నాం. చిన్న చిన్న జట్లే అయినా కూడా ఆఫ్రికా నుంచి ప్రాతినిధ్యం వహించిన మొరాకో కానీ, యూరప్ నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రొయేషియా కానీ, పెద్ద పెద్ద జట్లకు పేరున్న అర్జెంటీనా, ఫ్రాన్స్ లాంటి జట్లకు సవాల్ చేసి మంచి పోటీనిచ్చి క్రీడా స్ఫూర్తిని కూడా కనబరిచి క్రీడాకారుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. కనుక ఆదివారం నాటి మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా నేను అనుకుంటాను అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈసారి ఫుట్బాల్ ఫైనల్స్ను చూడబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ కప్పు నిలబెట్టుకుంటుందా, లేకుంటే అర్జెంటీనా బీట్ చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విన్స్, బ్రెజిల్ 5 సార్లు గెలిచిన రికార్డ్ బ్రెజిల్కు ఉంది, మరి అటువైపు అడుగులేస్తుందా అర్జెంటీనా అనేది చూడాలి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ కప్పు నిలబెట్టుకోవడం అనేది ఇదివరకు 2 సార్లు జరిగింది, ఫ్రాన్స్ ఒకసారి, ఇటలీ ఒకసారి, ఎప్పుడో 1938లో అనుకుంటా,
ఒకసారి తర్వాత 1962లో బ్రెజిల్ ఒకసారి డిఫెండింగ్ ఛాంపియన్ కప్పు నిలబెట్టుకున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ గనుక కప్పు నిలబెట్టుకుంటే ప్రపంచ చరిత్రలో మూడో జట్టు కప్పు నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కాదు అని రికార్డ్ బ్రేక్ చేస్తే బ్రెజిల్ పక్కన నెక్స్ట్ టు బ్రెజిల్ స్థాయిలోకి అర్జెంటీనా, ఇది మరొక లాటిన్ అమెరికన్ కంట్రీ, అర్జెంటీనా విజేతగా ఆవిర్భవించి అటువంటి రికార్డుని సమం చేసే ఆస్కారం ఉంటుంది. అట్లా ఈసారి ఇదివరకటి కప్ల కంటే కూడా ఫీఫా వరల్డ్ కప్ ఈసారి ఎంతో ఉత్కంఠను రేపుతోంది. ఆ ఉత్కంఠకి ఆదివారం సాయంత్రం ముగింపు పలకన ఉన్నాయి రెండు జట్లు, ఫ్రాన్స్ అర్జెంటీనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.